హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత బ్లాగ్స్ అఫిషియల్. సో ఈరోజు ఏమంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అండ్ బ్లాగ్, ఇంకా ఎంజాయ్ కూడా చేస్తాము ఈ బ్లాగ్లో. ఇంకా ఎంజాయ్ అండ్ స్పెషల్ ఏంటనుకుంటున్నారు, శ్రావణ్ మా ఇంటికి వచ్చిందనమాట. ఇంకా శ్రావణ్ ఒక్కదనమాట, శ్రీవాణి మా పెన్ని, ఇంకా దీపిక వాళ్ళు ఎవ్వరు రాలేదు. శ్రావణ్ వాళ్ళ డాడీ అమ్మట వచ్చేసింది, ఇంకా శ్రావణ్ వాళ్ళ డాడీ ఇక్కడ వదిలిపెట్టేసి ఊరికి వెళ్ళాడు అనమాట. ఇంకా శ్రావణ్తో ఎంజాయ్ చేస్తాం, చేయండి బ్లాగ్. దీపిక ఏమన్నా నేను వచ్చంటే ఎక్కుతుందా? సో ఆ రోజు ఏమంటే సండే అనమాట, సండే ఆఫ్టర్నూన్ 11:30కి వచ్చిందనమాట శ్రావణ్ మా ఇంటికి. ఇంకా లంచ్ కూడా చేయలేదు, ఇంకా జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక చేసేసి ఇక్కడికి వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు లంచ్ వచ్చేసి శ్రావణ్ వచ్చిందనేసి ఇంకా అన్నం చికెన్ చేసేసింది. ఇంకా మా అమ్మ ఇంకా కొంచెం పెరుగు ఉంటే ఇంకా పెరుగు వేసుకొని తింటుంది శ్రావణ్. ఇంకా సో మేము లంచ్ చేసేసాము, ఇక్కడ చేసి మా లంచ్ చేస్తున్నారు అనమాట. ఇంకా సో శ్రావణ్ వచ్చేసింది కదా మా ఇంటికి, శ్రావణ్ వచ్చేసింది అనేసి ఇంకా హ్యాపీనెస్ కోసం ఇంకా మన ఏమంటే ఇవి బిస్కెట్స్, ఇంకో చాక్లెట్స్, అవి కేక్స్ అవి తెచ్చాడు శ్రావణ్ కోసం, ఇంకా మా కోసం అనమాట. ఇంకా శ్రావణ్ వచ్చింది కదా, ఇంకా శ్రావణ్ కోసం అనమాట బిస్కెట్ చాక్లెట్స్, ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమంటే శ్రావణ్ ఇంకా వీళ్ళ లైన్గా పెట్టేసి షెల్ఫీ దిగింది అనమాట. ఇంకా ప్యాకెట్ లేదా సో మా డాడీ ఇంకా బిస్కెట్ చాక్లెట్స్ అవి తెచ్చారు కదా, ఇంకా కేక్ తినేసి ఇంకా ప్యాక్ వచ్చేసాము. ఇంకా నేను శ్రావణ్ ప్యాక్ వచ్చేసాము అనమాట. ఇక్కడ మా అమ్మ బూస్ట్ మిల్క్ తెచ్చేసి వెళ్ళకరా. ఇంకా నేను చైనాల పైన ఉంటుంటే ఇంకా మా అమ్మ బెస్ట్ మిల్క్ చేసేసింది. ఇంకా సోప్ బెస్ట్ మిల్క్ తాగేసాము, ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఇంకా నేను శ్రావణ్ కలిసి టీ తాగడం. ఇంకా శ్రీవాణి మిస్ అయింది, శ్రీవాణి కాదు దీపిక మిస్ అయింది. ఇంకా శ్రీవాణి ఇంకా దీపిక ఉంటే బాగుంటారనమాట. ఇంకా ముగ్గురం కలిసి నలుగురం కలిసి తాగేవాళ్ళం. సో ఇప్పుడు వాళ్ళిద్దరు మిస్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా నేను శ్రావణి తాగేసామంటే ఇంకా మాతో జేసమ్మ కూడా తాగేశాడు. ఇంకా అలా తాగేసిన తర్వాత ఇక్కడ ఒక్కటి చూసేయండి. ఇంకా ఇక్కడ ఏమంటే జేసమ్మ ఏమంటే ఇక్కడ ఒక డ్రమ్ములు ఏమంటే ట్యాంక్ నిండితే వాటర్ వస్తాయన్నమాట. ఇంకా వాటర్ ఏమంటే అన్నీ ఆ డ్రమ్ములో పడాయి. ఇంకా అవి మేము నైట్ పైన పడుకుంటాము, ఇంకా ఎండ పెడితే బండలల్లో వేడైపోతాయి. ఇంకా అందుకనేసి అక్కడ వాటర్ చల్లుతున్నాము. ఇంకా ఇక్కడ గొర్వలు అనమాట మా జేసమ్మకి శ్రావణికి. ఎందుకు గొర్వలు అంటే ఇంకా వాళ్ళిద్దరు ఒకరొకరు మీద కొట్లాడుకుంటూ ఉంటారనమాట, ఇంకా నా మీద చల్లొద్దు అనేసి. సో ఇంకా కిందికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయామన్నమాట. అంటే ఇప్పుడు ఏమంటే మేము సినిమాకి వెళ్తున్నాం. సినిమాకి వెళ్తున్నామండి మేము. సినిమాకి వెళ్ళేటప్పుడు మేము మళ్ళీ కూడా తీసుకొని పోతాం లేండి. మండే వెళ్తాం. మండే వెళ్తున్నాం. ఈరోజు సండే, ఈరోజు సండే కాబట్టి చాలా మంది ఉంటారు అందుకనే వెళ్ళాం. ఈరోజు చాలా మంది ఉంటారు అందుకే మండే వెళ్తాం. ఇప్పుడు శ్రావణి నేను బొట్టు పెట్టుకున్నట్టు శ్రావణ్ కూడా పెట్టాలంటే అందుకు ఇవి తెచ్చింది. ఇప్పుడు శ్రావణ్ కూడా పెట్టాలంట బొట్టు పెట్టినాక నెక్స్ట్. సో శ్రావణ్ ఏమంటే సినిమాకి వెళ్తున్నామని చెప్పేసింది కదా మీతో, మేము వెళ్ళేదన్నమాట. శ్రావణ్ ఏమంటే నైట్ పడుకునేటప్పుడు ఏడుస్తుంటుంది, ఇంకా అందుకనేసి శ్రావణ్ కొంచెం భయం ఉంటుంది శ్రావణ్కి. ఇంకా నైట్ దగ్గర పడుకున్నా భయపడుతూ ఉంటారు, మా అమ్మ దగ్గర కానీ ఎవరి దగ్గర పడుకున్నా భయపడుతూ ఉంటుంది. ఇంకా అందుకు ఆ రోజు మా అమ్మ ఇంకా ఎలా చెప్పేసింది సినిమాకి వెళ్తున్నాం అనేసి. మేము వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ అస్సలు వెళ్ళడం లేదు. ఇంకా శ్రావణ్కి అలా ఒక్క మాట చెప్పేసాము, ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ లలిత రాడు అందరూ వచ్చేసారు. ఇంకా మేము డ్యాన్స్ చేస్తున్నాం అనమాట శ్రావణ్ వచ్చిందనేసి, ఇంకా శ్రావణ్ని హ్యాపీ చేయాలనేసి. ఇంకా శ్రావణ్ హ్యాపీ
హ్యాపీగా ఉంటే ఇంకా అన్నీ మర్చిపోతుంది అనమాట, చేస్తుంది ఇంకా అలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ శ్రావణ అమ్మతో రెడీ అవుతుంది అనమాట. ఇంకా నేను జసమ్మ రెడీ అయ్యాము, ఇంకా లలిత రాడు కూడా రెడీ వచ్చాడు, ఇంకా ప్రశాంత్ రాడు వాళ్ళు వస్తున్నారు. ఇంకా చూసేస్తారు కదా డ్యాన్స్. ఇంకా మా శ్రావణ్ హ్యాపీగా ఉండడానికి ఇంకా సినిమాకి తీసుకెళ్లకుండా ఇంట్లోనే డెక్కులు పెట్టేసి డ్యాన్స్ వచ్చాము. చాలా బాగా డ్యాన్స్ చేసేసింది, ఇంకా ఎంజాయ్ చేసేసింది అందరి పిల్లలతో. ఇంకా శ్రావణ్ ప్రశాంత్ రాడు, లలిత రాడు, ఇంకా ఒక పాప వచ్చారు కదా, వాళ్ళందరితో డ్యాన్స్ చేసేసింది. ఇంకా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ కూడా చేసేసింది మా శ్రావణ్ని. ఇంకా అలాగే మేము కూడా ఎంజాయ్ చేసేసాం మా శ్రావణ్ మాతో కూడా బాగా ఎంజాయ్ చేసేసింది. ఇంకా లలిత రాడు, ప్రశాంత్ రాడు, ఒక పాప వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు. ఇంకా నైట్ డిన్నర్ అయినా అనేసి ఇంకా ఇంటికి వెళ్ళారు. సో ఇక్కడ మాకు డిన్నర్ అనమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి బ్రెడ్ టైంలో చేసేస్తుంది. ఇంకా మా అమ్మ మా ఫేవరెట్ అనమాట, నాకు శ్రావణకి ఇష్టమైన ఇస్తామన్నమాట బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా తినేసాము. ఇంకా ఇక్కడే బ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. నేనేం వీడియో పోస్ట్ చేస్తున్నాం, ఇక్కడ నోటిఫికేషన్ అన్ని వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఏం డౌట్ వచ్చా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, ఇన్ టేక్ కే, బాయ్.